నేను ఇంతవరకు 2024 స్టార్ట్ అయిన కాంచి చూసిన మూవీలలో ద బెస్ట్ మూవీ మంజుమెల్ బాయ్స్. ఫైనల్లీ మంజుమెల్ బాయ్స్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి, హలో గైస్, దిస్ ఈజ్ తెలుగు వాళ్ళ విని, అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసి కొట్టేసేయండి అబ్బా. మంజుమెల్ బాయ్స్ ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంది అంటే, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ట్రిప్కి వెళ్తారు కొడైకెనాల్కి. సో అక్కడ ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో సుభాష్ అనే వ్యక్తి ఆ కేవ్లో పడిపోతాడు అన్నమాట. సో అతన్ని బయటికి తీయడాని కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, అసలు బయటికి తీస్తారా తీయరా అనేది మెయిన్ ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ సినిమా అందరికి ఎక్కుతుందా ఎక్కదా, అందరికి నచ్చుతుందా నచ్చదా అంటే మేబీ నచ్చకపోవచ్చు. ఎందుకు అంటే మలయాళం సినిమాలు అంటే మీరు స్లో అని ఆల్రెడీ ముద్ర వేసుకోరు కాబట్టి, సో మేబీ నచ్చకపోవచ్చు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే. సో ఈ సినిమా అయితే ఎక్కడ ల్యాగ్ అనిపించదు. నేను ఇంతవరకు 2024 స్టార్ట్ అయిన కాంచి చూసిన మూవీలలో ద బెస్ట్ మూవీ మంజుమెల్ బాయ్స్. అసలు ఇది ఒక నేను పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా, మలయాళం వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ సినిమాని బాగా హిట్ చేసుకొచ్చి మళ్ళీ తెలుగులోకి డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయడానికి వస్తున్నారు. మనం ఐరన్ రాడ్ అంటాం, ఫ్యామిలీ స్టార్ అంటాం, ఫ్యామిలీ రాడ్ అంటాం, ఏంటండి అసలు ఇక్కడ మంచి సినిమాలు తీయలేకపోతున్నారు. అండ్ ఈ స్టోరీ రాసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా స్టోరీ రాశారు. అండ్ తెలుగులోకి డబ్ చేసుడు కూడా చాలా మంచిగా చేశారు, ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయలేదు. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. ఎక్కడ మీకు అసలు అన్డౌటెడ్లీ ఏది ఉండదు, వాంటెడ్లీ ఏది పెట్టినట్టు కూడా అనిపించదు. అలానే ఈ సినిమా చాలా కైండ్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఎన్నో టైంలో అండ్ కాలేజ్ టైంలో కానీ స్కూల్స్ టైమ్స్లో కానీ ఎలాంటి ట్రిప్స్కైనా వెళ్ళి ఉంటారు చాలా వాళ్ళు. ఎందుకంటే చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్దామని చెప్పేసి, లేకపోతే అటు పోదాం ఇటు పోదామని చెప్పేసి చాలా అనుకుంటారు. సో మీరు కానీ ట్రిప్స్కి అయితే వెళ్ళి ఉంటే పక్క ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఎవరైతే సుభాష్ ఉన్నాడు కదా, సో అతను కేవలం పడ్డప్పుడు రెస్క్యూ టీమ్ అనేది వస్తుంది. సో వాళ్ళు కూడా చాలా ఎస్టాబ్లిష్ చాలా బాగా చేశారు. అండ్ టెన్షన్ అనేది కూడా బాగా అటెన్షన్ చేసి చాలా బాగా చూపించగలిగారు డైరెక్టరు. సో అంటే చాలామంది రెస్క్యూ టీమ్ చేసేటప్పుడు ఏదో చేద్దాం చేయొద్దా అన్నట్టు చేస్తారు, బట్ ఈ మూవీలో మాత్రం చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ టెన్షన్ అనేది చాలా క్యాప్చర్ చేసి చాలా బాగా చూశారు. అండ్ మీరు చాలా కరెక్ట్ అవుతారు అక్కడ. ఈ మంజుమెల్ బాయ్స్ని డైరెక్ట్ చేసింది చిదంబరం గారు. ఓవరాల్గా నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లెక్క ఎక్కడ అనిపించదు, చాలా క్లీన్గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ ఎక్కడ మనకు క్లమ్జీ క్లమ్జీనెస్ అనేది ఏడా ఉండదు. అండ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఎమోషనల్ కూడా అవుతారు, అది కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ మీరు ఎమోషనల్ అవుతారు పక్క థియేటర్లో. అండ్ ఈ సండేకి మీకు ఒక మూవీని అయితే నేను రికమెండ్ చేస్తున్నా, ఐబొమ్మలో ఉంది అండ్ ఓటీటీలో దొరుకుతుంది. అదే డబుల్ ఇంజన్ అనే ఒక ఫిలిం ఉంటుంది. అండ్ నార్మల్గా ఒక షార్ట్ ఫిలిం తీసుకునే కుర్రాళ్ళకు మీకు ఒక ఐఫోన్ ఇస్తున్నారు, అబ్బాయి మీరు ఏమైనా సినిమా తీసుకురారి అంటే ఎట్లా తీస్తారు, అది తీసిన సినిమానే డబుల్ ఇంజన్. సో ఇది చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫైనల్లీ మంజుమెల్ బాయ్స్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/10. గైస్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ బాయ్. ఐరన్ ఏ వంచాలా ఏంటి?